ఇంక్లూడ్ చేసిండు. ఇది చంద్రశేఖర్ రావు మోడీ ఒప్పందంలో భాగంగా కేటీఆర్ పీయూష్ గోయల్ సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కుటుంబాలను టార్గెట్ చేసిండ్రు. అదేవిధంగా నేను ఏకే గోయల్ ఇంట్లో అక్కడి నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయో కూడా మా వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. ఆ ఇంట్లో నుంచే దాదాపుగా 1000 కోట్ల పంపకాలు జరిగినాయి. రోడ్ నెంబర్ 10C లో ఏదైతే నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే సాయంత్రం 6:30 వరకు అధికారులు ఎవరు స్పందించలేదు. నిన్న వికాస్ రాజ్తో మాట్లాడదామని మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను వెంకటరెడ్డి గారి నెంబర్, ఎందుకంటే గతంలో చాలాసార్లు ఆ నెంబర్ నుంచి వికాస్ రాజ్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఆ నెంబర్ నుంచి 100 సార్లు ట్రై చేసినాం మేము వికాస్ రాజ్తో మాట్లాడదామని, మా ఫోన్ ఎత్తలే. మల్లురవి గారు మాట్లాడడానికి ట్రై చేస్తే మా ఫోన్ ఎత్తలే. ఎన్నికల నిర్వహణ అధికారి 24/7 అందుబాటులో ఉండాలి, మేమిద్దరం ఎంపీలము, వారితో మాట్లాడాలి, ఈ ఫిర్యాదుకు సంబంధించి వారి దృష్టిలో పెట్టాలి అని ప్రయత్నం చేస్తే వికాస్ రాజు గారు కనీసం ఆ ఫోన్లు కూడా ఎత్తలేదు. అంటే పూర్తిగా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు వివక్షపూరితంగా ఎలా వ్యవహరిస్తుండ్రో. ఒకటి, నవంబర్ 15 లోపలేనే రైతు బంధు పథకం విడుదల చేసి రైతుల ఖాతాలో వేయాలని మేమందరం పెద్ద ఎత్తున వెళ్ళి విజ్ఞప్తి చేసాం, రైతులకు ముందస్తుగా ఈ నిధులు చేరాలి అని. అది పక్కన పెట్టేసి సరిగ్గా 3 రోజుల పోలింగ్ ఉందన్నప్పుడు నిధులను విడుదల చేసిండ్రు. నిన్న ఏకే గోయల్ మీద జరిగిన దాడిలో పోలీసులే లోపలికి వెళ్ళిండ్రు, ఎన్నికల సంఘం వాళ్ళే లోపలికి వెళ్ళిండ్రు, ఫిర్యాదు చేసిన వాళ్ళని లోపలికి రానియలే, మీడియా వాళ్ళని లోపలికి రానియలే, అందులో ఉన్న వాళ్ళని టాస్క్ ఫోర్స్ వాళ్ళని పెట్టి బయటికి పంపించిండ్రు. ఈరోజు ఏమీ లేదని తేల్చకాడికి పట్టుకొచ్చింది. అంటే ఈడీలు, ఇన్కమ్ ట్యాక్సులు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాయా? ఈరోజు వివేక్ వెంకట స్వామిని పార్టీలో చేర్పించడానికి ఎవరైతే